అమెరికాలో లో నల్ల జాతీయులపై జాతి అహంకారం నశించాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద డబ్ల్యూఎఫ్టీయు సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబి మాట్లాడుతూ అమెరికాలో జాతత్వ అహంకారం భారతదేశంలో కులాల పిచ్చి తగ్గాలని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంటే డబ్ల్యూఎఫ్టీయు పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నగరాల్లో కూడా నిర్వహిస్తున్నాం. అమెరికాలో ఇటీవల జరిగినటువంటి జార్జ్ ఫ్రాయిడ్ హత్యకు నిరసన తెలియజేస్తున్నాం. అది జాత్య అహంకారంతో చేసినటువంటి హత్య. అయితే జార్జ్ ఫ్రాయిడ్ లేదా ఇలాంటి వారు ఒకటో రెండో ఉదాహరణలు బయటకు వస్తున్నాయి తప్పితే వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే అమెరికాలో ప్రతిరోజు కనీసం ఒక నల్లజాతి వ్యక్తి పోలీసుల చేతిలో హత్యకు గురవుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగుతుంది. అందుకనే అమెరికాలో పెద్ద ఎత్తున ఈ రోజున నిరసనలు జరుగుతున్నాయి. 176 సిటీస్లో జరుగుతున్నాయి. యూరోపియన్ దేశాలన్నిటా కూడా ఈ నిరసన కొనసాగుతుంది. అమెరికాలో జాతి అహంకారం ఉంది, భారతదేశంలో కుల అహంకారం ఉంది. అందుకని ఈ జబ్బు విషయంలో భారతదేశం ఏమీ తీసుకోలేదు. అమెరికాలో కంటే ఎక్కువే ఉన్నది భారతదేశంలో. ఈ కుల అహంకారం కానీ అక్కడ జాతి అహంకారం కానీ ఇవి రెండు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పి చెప్పుకోవడంలో అర్థం లేదు. అందుకని ఈ ప్రభుత్వాలు చేయాల్సిన, మేము ప్రజలం కాదు, ప్రభుత్వం చేయాలి ఈ పని. ప్రభుత్వమే వీటన్నిటిని అరికట్టే ప్రయత్నం చేయాలి. కార్మికవర్గం జాత్యహంకారానికి వ్యతిరేకంగా కులాహంకారానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి కోరుతున్నాను.